క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరిట చెల్లిస్తున్నాను. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? ప్రత్యేకంగా మీ ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి? నిజంగా మన జీవితంలో దేవుణ్ణి వెంబడిస్తూ కూడా మనం ఎన్నో ఓటమిలు రుచి చూస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం మన దైనందిన జీవితంలో. ఈ ఓటమికి కారణమేంటి? ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా, ఇంత గొప్ప దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి వెంబడిస్తూ కూడా మన జీవితంలో ఓడిపోవడానికి ఒకే ఒక కారణం, ప్రార్థనా జీవితం లేకపోవడమే. ఎప్పుడైతే దేవునితో మనం ప్రార్థన ద్వారా ఒక దినాన్ని ప్రారంభిస్తామో, ప్రార్థనతో ఒక దినాన్ని ఎప్పుడైతే ప్రారంభిస్తామో, ఆ దినం మనకు తప్పక విజయం కలుగుతుంది. నిజంగా ప్రార్థన అంటేనే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ప్రార్థన అంటే చాలామంది సాకులు చెబుతుంటారు, అన్న టైం లేదు ప్రార్థన చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి మనసు రావట్లేదు, మరి 5 నిమిషాలు నేను ప్రార్థన చేసుకోగలుగుతున్నాను, ఎక్కువ సమయం నేను ప్రార్థనలో ఉండలేకపోతున్నాను, ఇలా ఎన్నో రకరకాల సందేహాలైతేనేమి, ఎన్నో రకరకాల శోధనల వలన కూడా ప్రార్థనలు చేసుకోలేక తమ దైనందిన జీవితంలో ఓడిపోతూ ఉంటారు బిడ్డలారా. కాబట్టి ఈరోజు ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకు నేను రావడానికి కారణం ఏంటంటే, మీరు ఓడిపోవడానికి ఒకే ఒక్క కారణం, ప్రార్థన చేయకపోవడం, ప్రార్థనలో దేవునితో అనుభవించకపోవడం. మనం ప్రార్థన చేయాలి, దేవునికి మనం తప్పక ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మన అంతరంగములో ఉన్నటువంటి భావాలను, మన హృదయములో ఉన్నటువంటి రహస్య పాపాలను, మన హృదయంలో ఉన్నటువంటి విలాపమును దేవుని ఎదుటకు వచ్చి దేవునితో మనం చెప్పడమే ప్రార్థన. ఇంకో మాట చెప్పాలంటే దేవునితో మాట్లాడటం, మనం దేవునితో మాట్లాడాలి, దీన్నే దేవునితో మాట్లాడడమే ప్రార్థన. ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నాడంటే ఆ వ్యక్తి దేవునితో మాట్లాడుతున్నాడు అని. కాబట్టి దేవునితో మనం మాట్లాడే అనుభవంలోనికి, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించాలి, దేవుని సన్నిధిన మొరపెట్టాలి, దేవుని సన్నిధిన మనం ప్రాధేయపడాలి. చూడండి, ఎంతోమంది సహోదరీలు తమ భర్తను మారండయ్యా, చర్చికి రండి, దేవుని నమ్మండి, ఎన్ని రోజులు ఇలా త్రాగుతావు, పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి, కుటుంబం అంతా ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతున్నాం, నువ్వు ఒక్కడవు పడిపోయిన నీవు లేచి దేవునికి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన కుటుంబానికి సహాయం చేస్తాడు, నువ్వు మారు అని భార్య తన భర్తకు చెబుతుంటే, కొంతమంది భర్తలు నేను మారాలనుంది, నేను కూడా ఈ త్రాగుడు మానాలనుంది, కానీ నేను మారలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నానని కొందరు సమాధానమిస్తారు. మరికొందరు మరి ప్రార్థించమని తన భార్య కోరుతుంటే, దేవుని సన్నిధికి రమ్మని తన భార్య కోరుతుంటే, మరికొంతమంది నిర్లక్ష్యం చూపుతూ, అహంకారం చూపుతూ దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయకుండా తమ జీవితాల్లో ఓడిపోతుంటారు. దేవుని బిడ్డలారా, తమ జీవితాల్లో ఓడిపోతుంటారు. కాబట్టి దయచేసి దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ మాటలు వింటున్న ప్రతి కుమారునితో, కుమార్తెతో మాట్లాడుతున్నాడు. నీ భర్త నువ్వు చెప్పినంత మాత్రాన మారడు, నీ పిల్లలు నువ్వు చెప్పినంత మాత్రాన మారరు. ఎందుకంటే ఆ భర్తను, ఆ పిల్లలను, ఆ కుటుంబాన్ని సాతాను తన కబంధ హస్తాల్లో వాడు బంధించేశాడు. ఆ బంధకాల నుండి, సాతాను బంధకాల నుండి విడిపించాలంటే, ఆ బంధకాల నుండి నీ భర్త బయటపడాలంటే, ఆ బంధకాల నుండి నీ కుమారుడు బయటపడాలంటే, ఖచ్చితంగా దైవిక సహాయం అవసరం, దేవుని శక్తి అవసరం. ఆ దేవుని సహాయం, దేవుని శక్తి ఎప్పుడు వస్తుందంటే, ఒక భార్య తన భర్త కోసం దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి, అయ్యా నా భర్తను విడిపించయ్యా, నా భర్తను సాతాను చెర నుండి విడిపించండి అయ్యా, నా కుటుంబాన్ని, నా పిల్లలు తాగుబోతులయ్యారు, నా పిల్లలు తిరుగుబోతులయ్యారు, నా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నాం, రోగాల చేత, వ్యాధుల చేత, అవమానాల చేత, నిందల చేత, సమస్యల చేత నలిగిపోతుందయ్యా నా కుటుంబం, ఒక్కసారి నా కుటుంబాన్ని సాతాను చెరలో నుండి, సాతాను బంధకాల్లో నుండి నా కుటుంబాన్ని విడిపించండి. ఏ భార్య అయినా, ఏ భర్త అయినా, ఏ పిల్లలైనా, ఏ తల్లిదండ్రులైనా దేవుని సన్నిధిని మోకరించి, తమ్ము తాము తగ్గించుకొని, విధేయత కలిగి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన దేవుడు విని అద్భుతంగా సహాయం చేసి సాతాను చెరలో నుండి,
నీ కుటుంబాన్ని విడిపిస్తాడు, నీ భర్తను విడిపిస్తాడు. బైబిల్ కూడా అదే చెబుతుంది. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:16 ఎడతెగక ప్రార్థన చేయండి. లూకా సువార్త 18:1 ఇదిగో మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 26:41 ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. లూకా సువార్త 21:36 ఆయన ఎదుట మహిమలో మీరు నిలవబడినట్లు మీరు ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయుచు ఉండండి. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలన్నీ చెబుతున్నాయి మనము ఎప్పుడు దేవునితో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిన ప్రార్థన చేయాలి. భక్తుల జీవిత చరిత్రలను మనం వెలికి తీస్తే ఏలియా భూమి మీద నిలబడి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగిందండి. ఎలీషా మరి యోర్ధాను నదిలో దిగి ఆ తన సమస్య గురించి ప్రార్థన చేసినప్పుడు యోర్ధాను నది చీలి పాయలైంది. ఈ యొక్క విజయాలన్నిటికీ కారణం ప్రార్థన. మోషే ఎర్ర సముద్రం ఎదుట నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం చీలి పాయలింది. దానియేలు సింహాల బోనులో నిలబడి ప్రార్థన చేస్తే ఆ సింహాల నోర్లను మోయించింది. ఎవరనుకుంటున్నారు? వారి యొక్క విశ్వాస ప్రార్థన ఎర్ర సముద్రాన్ని చీల్చింది. ఆ ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి, ఆ భక్తులందరి జీవితాల్లో ఇటువంటి అద్భుతమైన విజయాలను సాధించడానికి ఒకే ఒక కారణం ప్రార్థన. మరి మన జీవితాల్లో మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రార్థన. ప్రార్థనను ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో ఆ దినం, ఆ రోజు నీ వ్యాపారంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ సేవలో కానీ, నీ పరిచర్యలో కానీ ప్రార్థన ఏ రోజైతే నువ్వు చేయలేదో ఆ రోజు నువ్వు ఓడిపోతున్నావు. కాబట్టి ప్రార్థనతో దినాన్ని ప్రారంభించు, ప్రార్థనతో పరిచర్యను ప్రారంభించు, ప్రార్థనతో నీ సేవను ప్రారంభించు, ప్రార్థనతో నీ కుటుంబ దైనందిన జీవితాన్ని ప్రార్థించు, ప్రార్థనతో నీ ప్రయాణాన్ని ప్రారంభించు. అద్భుతంగా దేవుని శక్తి నీకు తోడైంటుంది. ప్రతి పనిలో నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిట్లో నీకు తోడైండును గాక. నీ ప్రతి ప్రయత్నంలో కూడా, నువ్వు విత్తే ప్రయత్నంలో, నీవు ఆ యొక్క ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో, నీ పిల్లలను పోషించే ప్రయత్నంలో, నీ భర్తను కాపాడుకునే ప్రయత్నంలో, ప్రతి ప్రయత్నంలో కూడా అద్భుతమైనటువంటి విజయం మనకు కలుగుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి మీ ప్రార్థన జీవితాలను తిరిగి మరొకసారి దేవుని సన్నిధిలో, అయ్యా ప్రార్థనలో పడిపోయాను, నన్ను తిరిగి లేపయ్యా, తిరిగి నేను లేచి నీ సన్నిధిలో ప్రార్థన చేసుకునే శక్తి నాకు దయచేయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రభువు మీకు ఇస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.